మీతో పాటు మీ ఇంట్లో నివసించే ఈ కీటకాల గురించి తెలుసుకుంటే షాక్ అవుతారు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గృహమే కదా స్వర్గసీమ ఆఫీస్ లో పడిన ఒత్తిడినంతా తగ్గించుకోవటం ఇంట్లోనే సాధ్యం ఈ అభిప్రాయంతో మీరు కూడా ఏకీభవిస్తారు కదూ ఇంటిని సురక్షితమైన ప్రదేశంగా చాలామంది భావిస్తారు అయితే మీకు ఇక్కడ షాకింగ్ విషయం తెలుసుకోవాలి మీ ఇంట్లో మీతో పాటు కొన్ని రకాల జీవులు కూడా నివసిస్తూ ఉంటాయి నిజానికి అవి మీతో పాటు మీ ఇంటిని పంచుకుంటున్నాయి ఈరోజు వీడియోలో మీతో పాటు మీ ఇంట్లో నివసిస్తున్న కొన్ని రకాల షాకింగ్ క్రియేటర్స్ గురించి తెలుసుకోబోతున్నాం ముందుగా మా ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ మీకు విషయం చెప్పాలి ఈ లిస్ట్లో చోటు చేసుకున్న ఓ చిన్న కీటకం అనేది మిగతా వాటికంటే ఎంతో చిరాకును కలిగిస్తుంది ఎలాగో తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి ఆఫ్రికనైజ్డ్ హనీ బీస్ ఇవి ఎక్కువగా కాలిఫోర్నియాలోని టెక్సాస్ కాలిఫోర్నియా అలాగే సౌత్ ఈస్ట్కి సంబంధించిన ఇంకొన్ని ప్రదేశాల్లో ఇటువంటి ఆఫ్రికనైజ్డ్ హనీ బీస్ కనిపిస్తాయి ఇవి యూరోప్లో కనిపించే వాటి కంటే కొన్ని చిన్నవి అయితే అవి వాటికంటే ఎన్నో విధాలుగా భిన్నమైన ఎవరు ప్రేరేపించకుండానే ఇవి దాడులకు దిగిపోతాయి వాటి గూళ్లకు యాభై అడుగులు దూరంలో ఏదైనా డిస్టర్బెన్స్ తలెత్తినా కూడా ఇవి దాడికి దిగిపోతాయి తెరచి ఉన్న కిటికీ నుంచి అలాగే తలుపు నుంచి తేనెటీగలు సమూహం అనేది మీ ఇంటికి వచ్చేస్తుంది మనకు చిన్న చిన్న విషయాలే వాటికి చిరాకు కలిగించేవి అవుతాయి కొన్నిసార్లు రేడియోలోని సౌండ్ నచ్చినప్పుడు లేదా ఏవైనా పవర్ టూల్స్ లేదా మీరు ఏదైనా పాట పాడుతున్నప్పుడు ఇవి మీ ఇంట్లోకి సడన్గా ఎంట్రీ ఇవ్వవచ్చు వాటి నుంచి తప్పించుకోవాలంటే పరుగులు పెట్టడమే మంచిది అయితే ఒలింపిక్స్ ప్రింటర్ల మీరు పరుగులు పెట్టేసినప్పుడు దీని నుంచి మీరు తప్పించుకోగలరు ఈ తేనెటీగల సమూహం మిమ్మల్ని వెంటాడి కుట్టేస్తుంది ఆల్రెడీ ఆరోగ్య సమస్యలతో బాధపడేవారికి అలాగే కొన్ని రకాల అలర్జీస్ కలిగిన వారికి ఇది నిజంగా బ్యాడ్ న్యూస్ అటువంటి దాడులను తప్పించుకోవాలనుకుంటే మీరు మీ ఇంటికి ఏమైనా క్రాక్స్ ఉంటే వెంటనే రిపేర్ చేయించుకోండి అలాగే నెస్ట్ లాగా పనికొచ్చే వాటిని ఇంట్లో నుంచి తొలగించండి అంటే టైర్స్ టెరకోటా ప్యాట్స్ తేనెటీగల సమూహం వంటివి మీ ఇంటికి సమీపంలో కనిపిస్తే పెస్ట్ కంట్రోల్ ఆపరేటర్స్ కు వెంటనే కబురందించండి వాటి దగ్గరకు మీరు వెళ్లే ప్రయత్నం అస్సలు చేయకండి డీర్ మైస్ బేస్ బోర్డ్స్ కింద ఎలుకలు తిరుగుతూ ఉంటే ఎంత చిరాగ్గా ఉంటుందో తెలుసా గ్యారేజ్ కవర్నర్స్ వద్ద ఇలా ఇంట్లోని ఎన్నో చోట్ల ఎలుకలు తిరుగుతూ ఉంటాయి ఇటువంటి ఎలుకల ద్వారా ఎన్నో వ్యాధులు వ్యాపిస్తాయి ఇన్ఫెక్షన్ కు గురైన ఎలుకలు ఇంటిలపాదికి వైరస్ లో అంటగడతాయి కలుషితమైన దుమ్మును పీల్చడం ద్వారా ఇలా వ్యాధులు బారిన పడే ప్రమాదం ఉంది ఒక్కసారి వైరస్ బారిన పడితే ఫ్లూ వంటి లక్షణాలు కనిపిస్తాయి లంగ్స్ లోకి ఫ్లూయిడ్ చేరుతుంది వీటి బారిన పడిన ప్రతి ముగ్గురిలో ఒకరిలో రెస్పిరేటర్ ఫెయిల్యూర్ కు గురవుతారు వీటి నుంచి సేఫ్ గా ఉండాలంటే ఇంట్లోకి రాకుండా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి చిన్నపాటి క్రాక్స్ అలాగే గ్యాప్స్ అనేవి తలుపులు అలాగే కిటికీలకు లేకుండా ఇంటిని రిపేర్ చేసుకోవాలి అలాగే సింక్ కింద పైపులు అలాగే ఫౌండేషన్ దగ్గరలో గమనించాలి మీ ఇంట్లోకి రావాలనే ఆలోచన వాటికి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అందుకోసం ఫుడ్ కంటైనర్లను సరిగ్గా సీల్ చేసుకోండి అలాగే ఎలుకల చేత ఇన్ఫెక్ట్ అయిన ఏరియాను శుభ్రపరిచేటప్పుడు ను సాధారణంగా ఊడ్చే ప్రక్రియను గాని పాటించండి బ్లీచ్ అలాగే వాటర్ సొల్యూషన్ ను వినియోగించండి అలాగే ఎలుక డ్రాపింగ్స్ ను శుభ్రపరిచేటప్పుడు మాస్క్ ధరించడం అలాగే నైట్రల్ గ్లౌస్ ను కూడా ధరించండి అలాగే పనంతా అయిపోయాక చేతులను శుభ్రంగా కడుక్కోవడం మర్చిపోకండి పాములు పాములు పాములే అయితే చేరి మీ ఇంట్లోని బ్యాక్ రటిల్ స్నేక్ ఇవి దాదాపు ఏడు అడుగులు పడి ఉంటాయి యుఎస్ లో విషపూరితమైన పాములతో అతిపెద్ద పాములుగా వీటిని గుర్తించారు ఇవి గనక కాటేస్తే రక్తస్రావం అవుతుంది హైపర్ టెన్షన్ అలాగే వాపు సమస్యలు తలెత్తుతాయి కార్డియాక్ అరెస్ట్ కు కూడా గురయ్యే ప్రమాదం ఉంది ఇవి గనక భయానికి గురైతే ఇవి క్షణాల్లో దాడి చేస్తాయి భయంకరంగా కాటేస్తాయి కొంచెం కూడా హెచ్చరికలు జారీ చేయవు అయితే ఇవి ఎప్పుడెప్పుడు భయానికి గురవుతాయంటే మీ ఇంట్లోకే ఇవి చేరినప్పుడు మీకు తెలియకుండా వాటిపైన కాలేస్తే ఇవి కాటేస్తాయి దురదృష్టవశాత్తు మీ ఇంట్లోని బేస్మెంట్ అలాగే గ్యారేజ్ వంటివి వాటికి స్వాగతం పలుకుతున్నట్టుగా ఉంటాయి ముఖ్యంగా వేడిగా ఉన్నప్పుడైతే వాటికి ప్రత్యేక స్వాగతం పలకనక్కర్లేదు ఇవేం వస్తాయిలే ఇంట్లోకి అని కొట్టిపారేయకండి ఇవి ఇళ్లల్లో దూరిన సందర్భాలు ఇప్పటికే వేళ్లల్లో డాక్యుమెంట్ చేయబడ్డాయి ఇవి చిన్న సైజ్ రంధ్రాల్లోకి కూడా సులభంగా చేరిపోయి ఇంట్లోకి ప్రవేశిస్తాయి కాబట్టి మీ ఇంటికి సంబంధించిన రిపేర్స్ను వెంటనే చేసుకోండి ఎటువంటి రంధ్రాలు లేకుండా సరిగ్గా పూర్తి చేయండి ఇవి గనక ఎంటర్ అయితే వీటిని ఇంట్లో నుంచి తరిమేయడం కష్టం బ్లాక్ విడో స్పైడర్స్ ప్రమాదాలు అనేవి పెద్ద జంతువుల ద్వారానే రావాలనేం లేదు చిన్న చిన్న కీటకాలు కూడా ప్రమాదాన్ని తీసుకురావడంలో తమ వంతు పాత్ర పోషిస్తున్నాయనడంలో సందేహం లేదు నిజానికి చిన్న చిన్న కీటకాల ద్వారానే పెద్ద పెద్ద ప్రమాదాలు తలెత్తే అవకాశం ఉంది అటువంటి ఒక కీటకం గురించే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం దీన్ని ఇంటికి స్వాగతించాలి ఎవరు కోరుకోరు రిపీట్ దీన్ని ఇంటికి స్వాగతించాలని ఎవరూ కోరుకోరు బ్లాక్ విడోస్ అనే సాలిళ్ళు చీకటి ప్రదేశంలో గూడును కడతాయి గదుల్లోని మూలాల్లో అలాగే సోఫాల కింద ఇవి గూళ్లను ఏర్పరచుకుంటాయి ఇంకా చెప్పుకుంటూ పోతే ఈ లిస్ట్ అనేది పెరిగిపోతూ ఉంటుంది అయితే వీటిని జాగ్రత్తగా తొలగించాలి లేదంటే ఇవి కాటేసే ప్రమాదం ఉంది వీటి కాటు అనేది ప్రమాదకరమైనది ఇవి గనక కాటేస్తే వికారం శ్వాసకోశ నొప్పులతో పాటు పక్షవాత సమస్య కూడా గురయ్యే ప్రమాదం ఉంది మిమ్మల్ని మీరు సురక్షితంగా ఉంచుకోవాలంటే స్పైడర్స్ ఫ్రీగా మీ ఇంటిని ఏర్పరచుకోవాలి వీటిని గుర్తించటం కష్టమేమీ కాదు ఇవి రెడ్ కలర్ హవర్ గ్లాస్ షేప్ లో ఉంటాయి అలాగే తరచూ ఇంట్లోని హాట్ లను గమనిస్తూ ఉండండి గ్లౌజెస్ వేసుకొని శుభ్రపరచండి అలాగే ఇంట్లోకి వెంటిలేషన్ ఏర్పరచుకోండి ఆర్టిఫిషియల్ లైట్స్ ను ఉపయోగించిన నివారణ అనేది మంచిది అందుకనే సాలిగుడును పుస్తకంతో నలిపేయడం కంటే వ్యాక్యూమ్ తో తొలగించడం మంచిది తేళ్లు ఈ భయానక జీవి ఇంట్లోనే తచ్చాడుతుందని తెలిస్తే షాక్ అవుతారు యుఎస్ లో సగం ఇవే ఉంటాయంటే ఆశ్చర్యపోనవసరం లేదు ముఖ్యంగా వెస్ట్ లోని మిసిసిఫీ రివర్ వద్ద ఇవి ఎక్కువగా ఉంటాయి ఎప్పుడైతే ఇవి నివాసాలు చెదిరిపోతాయో అప్పుడవి ఇళ్లలోకి ఎంట్రీ ఇస్తాయి ఫ్రెష్గా ఉతికి మడతపెట్టిన బట్టల్లో అలాగే మీ షూస్ లోపల లేదా బెడ్షీట్స్ మధ్యన దాగి ఉండే ప్రమాదం ఉంది ఒకవేళ తేలని గనక మీరు చూస్తే వెంటనే అరిచి కగ్గోలు పెట్టకండి అలా చేస్తే ఇవి మీ నుంచి ప్రమాదం ఉందని భావించి మీ మీదకి దాడి చేసే ప్రమాదం ఉంది అవి గనక కాటేస్తే విపరీతమైన బాధకు మీరు గురవుతారు తట్టుకోలేనంత నొప్పి వేధిస్తుంది కొన్ని తేళ్లు విషపూరితమైనవి ఇవి మనుషులను హాని కలిగించవచ్చు ముఖ్యంగా చిన్నపిల్లలకు ఇవి పిల్లలను కాటేస్తే వారిలో రెస్పిరేటరీ అలాగే హార్ట్ ఫెయిల్యూర్ సమస్యలు తలెత్తవచ్చు దురదృష్టవశాత్తు ఇంట్లో దాగున్న తేళ్లను కనుగొనడం సులభమే బ్లాక్ లైట్ బల్బు వెలిగించి చూస్తే తేళ్లు మెరుస్తూ కనిపిస్తాయి ఒకవేళ తేళ్లను కనుగొనడం కష్టమని మీరు భావిస్తే వాటిని ఇంట్లోకి రానియకుండా మీరు చర్యలు తీసుకోవడం తప్పదు గడ్డి వంటి వాటిని ఇంటి బయట అలాగే ఉంచకుండా ఎప్పటికప్పుడు కాల్చేస్తూ ఉండాలి కిటికీలు అలాగే తలు సీలింగ్స్ ఓపెనింగ్స్ ను వెదర్ స్ట్రీమ్స్ తో మూసివేయడానికి ప్రయత్నించండి ముఖ్యంగా ఇంట్లో క్రాక్స్ అంటూ ఏవీ లేకుండా చూసుకోండి గబ్బిలాలు మీ ఇంటిని స్థావరంగా మార్చుకునే వాటిలో గబ్బిలాలు కూడా ఒకటి ముఖ్యంగా ర్యాబిడ్ బ్యాట్స్ ఈ ఇంట్లోకి రావాలా వద్దా అని ఆలోచించకుండానే ఇవి మీ ఇంటిని తమ నివాసంగా మార్చుకుంటాయి ఒక్కసారి కనుక ఇవి మీ ఇంట్లో ప్రవేశిస్తే వీటి తాకిడిని అడ్డుకోవడం కష్టం కాబట్టి వీటికి ఇంట్లోకి రానియకుండా జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం ఎందుకంటే ఇవి తమతో పాటు ఇన్ఫెక్షన్ కూడా తీసుకువస్తాయి ఇవి కుడితే వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవాలి లేదంటే అనారోగ్య సమస్యలు బారిన పడే ప్రమాదం ఉంటుంది రాబీ సమస్య తలెత్తుతుంది చికిత్స కంటే నివారణ ముఖ్యం కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇంటిని సురక్షిత ప్రాంతంగా మలుచుకోండి అలాగే గబ్బిలాలను ముట్టుకోవడం కానీ చనిపోయిన గబ్బిలాలు దగ్గరగా వెళ్లడం కానీ చేయకండి మీ ఇంటిని బ్యాట్ ప్రూఫ్గా మలుచుకోండి ఇంట్లోని క్రాక్స్ను తక్షణమే రిపేర్ చేసుకోండి కిస్సింగ్ బగ్స్ మీ ఇంట్లోకి ప్రవేశించడానికి ఎదురుచూస్తున్న కీటకాలలో ప్రధాన స్థానాన్ని కిస్సింగ్ బక్స్ ఆక్రమిస్తాయి ఇవి ఎక్కువగా ముఖంపై కాటేసేందుకు ప్రయత్నిస్తాయి ముఖ్యంగా నోటి మీద అలాగే కంటి మీద అందుకే వీటికి కిస్సింగ్ బగ్స్ అన్న పేరు వచ్చింది ట్రైపానోసోమా క్రైజ్ అనే బ్యాక్టీరియాను ఇవి తమతో పాటు తీసుకువస్తాయి ఇవి చాగస్ అనే వ్యాధిని వ్యాప్తి చేస్తాయి నిజానికి ఈ కిస్సింగ్ బగ్స్ కాటేసినంత మాత్రాన బ్యాక్టీరియా అనేది వ్యాప్తి చెందదు ఇవి కుట్టి రక్తం పీల్చాక ఆ తర్వాత మల విసర్జన చేస్తాయి అందులోంచి బ్యాక్టీరియా అనేది స్కిన్లోకి ప్రవేశిస్తుంది ఇవి ముక్కు అలాగే నోటుపై అటాక్ చేసేందుకు ప్రయత్నిస్తాయి కార్బన్ డైఆక్సైడ్ పై వీటికి మక్కువ ఎక్కువ అందుకే ఈ ప్రదేశాల్లోనే ఇవి ఎక్కువగా తచ్చాడుతూ ఉంటాయి కాబట్టి వ్యాధికారిక క్రిములు నోటు నుంచి శరీరంలోకి ప్రవేశిస్తాయి ఈ సమస్యల నుంచి తప్పించుకోవాలంటే ఈ కిస్సింగ్ బాక్స్ ను ఇంట్లోకి రానియకపోతే సరిపోతుంది ఇంట్లో క్రాక్స్ లేకుండా చూసుకోవాలి ఏవైనా ఉంటే వెంటనే ఫిక్స్ చేసుకోవాలి అలాగే ఇంట్లో పేరుకుపోయిన కర్రలు అలాగే రాళ్లను ఎప్పటికప్పుడు తీసేసే ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి కిస్సింగ్ బక్స్ అనేవి లైట్స్ కు ఎక్కువగా ఆకర్షించబడతాయి కాబట్టి ఇంటి బయట సాధారణ లైట్స్ ఉంటే వాటిని తొలగించి వాటి బదులు లైట్ ల్యాబ్స్ ను ఏర్పాటు చేసుకోండి రెడ్ ఫైర్ యాంట్స్ రెడ్ ఫైర్ యాంట్స్ ను చీమే కదా అని కొట్టిపారేయకండి ఇవి ఇవి డార్క్ రెడ్డిష్ కలర్ లో ఉంటాయి యుఎస్ లోని దక్షిణ ప్రాంతంలో ఎక్కువగా ఉంటాయి ఇవి ఫ్లాట్ గా ఉండే పుట్టలను కట్టుకుంటాయి రెండు నుంచి నాలుగు స్క్వేర్ ఫీట్ల మధ్య వీటి పుట్టల నిర్మాణం జరుగుతుంది మొక్కల్లో అలాగే చెట్ల వద్ద ఇవి కనిపిస్తాయి మరి అనే కదా మీ సందేహం ఇంటి ఫౌండేషన్ లో కూడా ఇవి ఇంటిని ఏర్పరచుకుంటాయి అలాగే ఏసీ యూనిట్స్ వంటి వాటితో ఇంట్లోకి ప్రవేశిస్తాయి ఇవి గనక ఇంట్లోకి రావడానికి ప్రయత్నించి సక్సెస్ అయితే వీటి కాటు నుంచి తప్పించుకోవటం మీ వల్ల కాదు ఇవి కుడితే మీరు తీవ్రమైన నొప్పితో ఇబ్బంది పడతారు వీటి పుట్టను డిస్టర్బ్ చేసినట్టు అనిపిస్తే ఇవి వెంటనే మిమ్మల్ని కుట్టేస్తాయి కొన్ని రకాల అలర్జీ ఉన్న వాళ్లకు చీమకాటు కూడా పెద్ద సమస్యలా అనిపిస్తుంది ముఖ్యంగా రెడ్ ఫైర్ యాంట్స్ కుట్టినప్పుడు ఆ బాధను వర్ణించలేము హౌస్ సెంటిపీడ్స్ ఫ్రెండ్స్ చూస్తున్నారా ఈ ఫోటోలో కనిపించిన కీటకాన్ని గుర్తుపట్టారా వీటిని హౌస్ సెంటిపిడ్స్ అంటారు అంటే జెర్రీ అనమాట ఇవి కూడా ఇంట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తాయి వీటికి వందల కొద్ది పొడవైన సన్నపాటి కాళ్ళు ఉంటాయి ఇవి వేగంగా పరిగెడతాయి సురక్షితమైన ప్లేస్ కోసం ఎదురు చూస్తాయి ఫర్నిచర్ కింద దాక్కుని ఉండేందుకు ప్రాధాన్యతనిస్తాయి వీటికి పదిహేను జతల కాళ్ళు ఉంటాయి తలపై యాంటీయాను పోలిన రెండు కొమ్ములు ఉంటాయి వెనకాతల రెండు పొడవైన తోకల్లాంటివి ఉంటాయి అలాగే తల దగ్గర ఉండే రెండు కాళ్ళు విషపూరితమైనవి అయితే మీకు ఒక గుడ్ న్యూస్ ఇంట్లోకి సాధారణంగా ప్రవేశించే జరులు విషపూరితమైనవి దాదాపుగా కావు దోమలు ఈ లో నెంబర్ వన్ స్థానాన్ని ఏ కీటకం కైవసం చేసుకుంటుందనని ఆతృతగా ఎదురు చూస్తున్నారు కదా సాధారణంగా కనిపించే దోమ నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది ఇంట్లోకి ప్రవేశించి ఇంట్లో సభ్యులను తిప్పలు పెట్టే వాటిలో ఇవి ప్రధానమైనవి రాత్రులను నిద్ర పట్టనీయకుండా చేయగల సామర్థ్యం వీటికి కలదు దోమల గురించి ఇప్పుడు ఒక ఆసక్తికర విషయాన్ని తెలుసుకోవాలి కేవలం ఆడదోమలు మాత్రమే కుడతాయట ఇవి కేవలం చిరాకు తెప్పించే కీటకాలు మాత్రమే కావు ఇవి అనారోగ్యాన్ని కూడా వ్యాప్తి చేస్తాయి దోమకాటు ద్వారా అనేక రోగాల బారిన పడే ప్రమాదం ఉంది మలేరియా వంటి వ్యాధులను వ్యాప్తి చేస్తాయి ఇవి అలాగే జికా వైరస్ ను కూడా వ్యాప్తి చేయడంలో వీటి పాత్ర ఎక్కువే అన్న విషయం ఈ మధ్యనే తెలిసింది దోమలను పూర్తిగా నిర్మూలించటం కష్టమైన పని అయితే కొన్ని ప్రికాషన్స్ తీసుకోవడం ద్వారా వీటి తాకిడిని అరికట్టవచ్చు నిలువున్న వీటిలో ఇవి ఎక్కువగా పుట్టుకొస్తాయి కాబట్టి ఇంటి చుట్టూ నీళ్లు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోండి అలాగే మస్కిటో రిప్లెంట్స్ ఎన్నో మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి వాటిని వినియోగించండి ఇంట్లోకి ప్రవేశించేందుకు ఇంట్రెస్ట్ చూపే మరేదైనా కీటకం గురించి ఈ వీడియోలో చెప్పడం మర్చిపోయామా అయితే ఇంకెందుకు ఆలస్యం వెంటనే కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు చెప్పండి ఈ లో ఏ కీటకం గురించి తెలుసుకుంటే షాక్ అయ్యారు కామెంట్స్ లో మాకు తెలియజేయండి